అల్పపీడన ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వివిధ జిల్లాల్లో వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల పంటలు దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలకు తోడు వాగులు చెరువుల నుంచి వచ్చే వరద నీటితో పంట పొలాలు నీటమునిగాయి. ఖమ్మం జిల్లాలో ఇటీవల నాటిన మిరపనారు వర్షపు నీటికి కొట్టుకుపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ఖమ్మం జిల్లా ఏన్కూరు, కొనిజర్ల, వైరా మండలాల్లో వైరా నిమ్మవాగు ప్రవాహాలకు ఆయకట్టు పొలాలు నీటమునిగి దెబ్బతిన్నాయి. వాగుల వెంట పొలాల్లో ఏపుగా పెరిగిన పత్తి పూర్తిగా నేలమట్టమైంది. వరి, మిరప పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. వాగు ఒడ్డున విద్యుత్ మోటార్లు, పైపులు వరద నీటిలో కొట్టుకుపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది. పలుచోట్ల చెరువులు అలుగుపారుతున్నాయి. పిట్లం మండలంలో కాకివాగు పొంగిపొర్లుతోంది. కంబాపూర్, గొమ్మెగావ్ మధ్య వంతెనపై నుంచి ప్రవహిస్తుండటంతో పంటలు నీటమునిగాయి. పిట్లం మండలం తిమ్మానగర్, ఫతేపూర్, హస్నాపూర్ వద్ద వంతెనపై నుంచి నల్లవాగు పొంగుతోంది. గాంధారి మండలం సీతాయిపల్లి చెరువు మత్తడిపోస్తోంది. రాత్రి వర్షానికి 7 మోట్ల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండూరు వద్ద తాత్కాలిక వంతెన రెండోసారి తెగిపోయింది. ఇటీవల కురిసిన వర్షాలకు తాత్కాలిక వంతెన తెగిపోగా మరమ్మతులు చేశారు. రాత్రి కురిసిన వర్షాలకు రెండోసారి వంతెన తెగిపోయింది. మెదక్ జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వానలు కురిశాయి. పలు మండలాల్లో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు జలకళ సంతరించుకున్నాయి. మెదక్ మండలం పుష్పల వాగు మత్తడిపోస్తోంది. రోడ్లన్నీ జలదిగ్బంధమయ్యాయి. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం మిన్పూరులో వరద నీరు ఇళ్లల్లోకి చేరింది. జగిత్యాల జిల్లాలో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షానికి మల్యాల మండలం నూకపల్లి వద్ద కరీంనగర్ జగిత్యాల రహదారి పక్కనే ఉన్న వరద కాలువ కోతకు గురైంది. నిన్న రాత్రి భారీ వర్షం కురవడంతో వరద నీరు కాలువలోకి వచ్చి చేరుతోంది. కాలువ ఒడ్డు తెగిపోయే ప్రమాదం పొంచి ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో పిడుగుపడింది. పిడుగుపాటుకు 15 ఇళ్లల్లో టీవీలు, ఫ్రిజ్లు, ఏసీలు దెబ్బతిన్నాయి. షార్ట్ సర్క్యూట్ వల్ల పలు ఇళ్లల్లో విద్యుత్కు అంతరాయం కలిగింది. బుగ్గారం మండలం వెల్గొండలోని 2 ఇళ్లల్లో విద్యుత్ ఉపకరణాలు దగ్ధమయ్యాయి.